క్రైస్ట్ లార్డ్, దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా లేక వ్యర్థపరుస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన ఆ తలాంతులను దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా, లేకపోతే నీ జ్ఞానం ఉపయోగించి ఈ వ్యర్థమైన లోకం కొరకు ఉపయోగిస్తూ దేవుని నామాన్ని దుఃఖపరుస్తూ ఉన్నావా? ప్రియమైన మిత్రమా, ఒక్కసారి ఆలోచించే. దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించి ఈ లోకానికి నీవు ఒక మాదిరికరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే దేవుడిచ్చిన తలాంతులను నీలోనే ఉంచేసి ఈ వ్యర్థమైన లోకం కొరకు ఉపయోగపడేటట్టు చేసి నిన్ను పతనానికి చేరుస్తుంది సాతాను. మరి నువ్వు ఎటువంటి ఆలోచన గుండా వెళ్తూ ఉన్నావు? ఎవరి మాటని వింటూ ఉన్నావు? దేవుని మాట విని దేవునికి లోబడుతూ ఉన్నావా, లేక సాతాను మాట విని సాతాను చేతుల్లో చిక్కబడి ఉన్నావా? ప్రియమైన మిత్రమా, ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకో. ఒకవేళ సాతాను చేతిలో ఉన్నట్లయితే దేవుని యొద్దకు వద్దాం. మనల్ని మనం దేవుని చేతులకి సమర్పించుకొని మనకు దేవుడిచ్చిన ఆ గొప్ప తలాంతులను దేవుని కొరకు ఉపయోగిద్దాం. దేవుడిచ్చు మహిమ కిరీటాన్ని పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.